వెల్కమ్. ఇంకేదో చెప్పబోతున్నారు అంటే మీరు ఒకవేళ రావడం లేట్ అయినట్టయితే నా గురించి నేను 4 వాక్యాలు రాసుకొని వచ్చి అని చెప్పేద్దాం అనుకున్నాను. అండ్ నా గురించి ఎవరు చెప్పట్లేదు కదా అందుకని వద్దులేండి, మీరే చెప్పండి. అగ్నిపెట్టు ఉందా? ఆ అలవాటు నేను ఎప్పుడూ మానేశా. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతిరోజు ఆనందంగానే ఉంటుంది ఎందుకంటే మీరందరూ మా వెంట ఉంటారు కాబట్టి, మీ దీవెనలు మాకుంటాయి కాబట్టి. మనస్ఫూర్తిగా సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులకి నా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా సూపర్ స్టార్ కృష్ణ గారికి, అలాగే అల్లరి నరేష్ గారికి, అలాగే మహేష్ బాబు గారికి హార్డ్ కోర్ ఫ్యాన్స్, వీర అభిమానులు ఉంటారు. అయితే నేను చాలా చోట్ల ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు తప్పనిసరి అడిగేది కృష్ణ ఫ్యాన్స్, కృష్ణ గారి ఫ్యాన్స్ తప్పకుండా మా హీరో గారిది ఇమిటేట్ చేయమని అంటూ ఉంటారు. అయితే ఆ వేదికల మీద చేయడం వేరు, ఇక్కడ ఆయన ముందు చేయడం నా వల్ల కాదు. అందుకే మీరు అడగండి, నేను చెప్పను. రైట్, ఏదేమైనా కూడా ఒక 2 నిమిషాలు మిమ్మల్ని నవ్వించే అవకాశం నాకు దొరికింది. ఈ చిత్రంలో నేను కూడా నటించడం జరిగింది పోలీస్ ఆఫీసర్గా. నా అదృష్టం అంత గొప్ప హీరో గారి చిత్రంలో నేను ఉండడం. ఎందుకంటే నేను చాలామంది పెద్దవాళ్ళ సినిమాల్లో మిస్ అయ్యాను అప్పట్లో. అంటే హీరో కృష్ణ గారు కావచ్చు, ఎన్టీ రామారావు గారు కావచ్చు, నాగేశ్వరరావు గారు కావచ్చు. సో ఈరోజు నాకు ఆ అదృష్టం దక్కినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. థ్యాంక్స్ ఉప్పలనేని శివ గారు, అలాగే ప్రొడ్యూసర్స్ కూడా ఈ అద్భుతమైనటువంటి సినిమాలో, ఇంత గొప్ప సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు. అండ్ ప్రతి ఒక్కరికి కూడా, సినిమా టీం అందరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుసుకుంటూ, ఈ రోజులు ఎలా ఉన్నాయంటే రకరకాల సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ను బట్టి కూడా మనం సరదాగా జోకులు వేసుకోవచ్చు. ఈ వాట్సాప్లు, ఫేస్బుక్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ వాట్సాప్లు, ఫేస్బుక్ల మీద కూడా చాలా సరదాగా మనం కామెడీ తీసుకున్నట్టయితే ఎలా ఉంటుందో చూడండి. ఒక ఆవిడ వాళ్ళ పరావిడిని తిడుతుంది వాట్సాప్ గురించి. ఏమే రంగి, నిన్ను పనిమానైతే అని చెప్పానా? నిన్న మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు, పనిమానైతే అని చెప్పానా? ఎందుకే చెప్పా పెట్టకుండా మానేసా? అదేంటి అమ్మగారు, వాట్సాప్లో స్టేటస్ పెట్టాను కదండి. ఏంటి? వాట్సాప్లో స్టేటస్ పెట్టాను కదండి నేను రావట్లేదని. అవునా? అవునండి. అయ్యగారు కూడా చూశారు, రిప్లై ఇచ్చారండి. ఏమని ఇచ్చారు? ఐ మిస్ యూ అని ఇచ్చారండి. సో ఈ విధంగా సరదాగా తీసుకుని వాట్సాప్ మీద చెప్పొచ్చు. అలాగే ఫేస్బుక్లు, ట్విట్టర్ల మీద కూడా సరదాగా తీసుకున్నట్టయితే ఒక అమ్మాయి, టీనేజ్లో ఉన్నటువంటి అమ్మాయి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి అంటుంది, నాన్న నాన్న. ఏంటమ్మా? నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. అమ్మ నా తల్లు, కొంపం ఉంచావు కదా, అసలు ఇంట్లో నుంచి బయటకే అడుగు పెట్టవు, అటువంటిది ఎలా ప్రేమించావు? ఎక్కడుంటాడు ఆ అబ్బాయి? ఏం చేస్తుంటాడు? ఆయన అమెరికాలో ఉంటాడు. అమెరికాలోనా? ఇండియాలో ఉండేదానివి, అమెరికాలో ఉండే అబ్బాయిని ఎలా ప్రేమించావే? అంటే ఏం లేదు నాన్న, అంటే ట్విట్టర్లో పరిచయం అయ్యాడు, ఫేస్బుక్లో ఫ్రెండ్స్ అయ్యాము, మరి వాట్సాప్లో ప్రేమించుకున్నాం. నా తల్లి, నా బంగారమే, ఎంత పని చేసావే. ఓ పని చేయి, మ్యాట్రిమోనీలో పెళ్లి చేసుకో, మేక్ మై ట్రిప్లో హనీమూన్కి వెళ్ళిపో, మొగటి నచ్చలేదనుకో ఓఎల్ఎక్స్లో అమ్మేసుకో. ఈ విధంగా సరదాగా తీసుకొని కూడా చెప్పొచ్చు. సరే, ఇదేమైనా చాలామంది కొంచెం తాగినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. మొన్న 31st నైట్ చాలామంది ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ క్లేస్లో అక్కడిక్కడ దొరకడం జరుగుతూ ఉంది. సో ఈ తాగుడు మీద కూడా సరదాగా తీసుకొని చెప్పినట్టయితే ఎలా ఉంటుందో చూద్దాం. మీ అరుపులకు నాకు అర్థం తెలుసు, పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడే, వస్తారు, నో ప్రాబ్లం, తప్పకుండా వాళ్ళందరూ మాట్లాడతారు. అయితే నాకు ఇచ్చిన 2 నిమిషాల టైంలో మిమ్మల్ని కాసేపు నవ్వించే ప్రయత్నం, అంతే తప్ప వేరేం లేదు. సో ఒక అతను ఫుల్గా తాగేసి లివర్ పాడైపోయింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ వెంటనే అతను పట్టి చేయి పట్టి చూశాడు, కళ్ళు చూశాడు, నాలుక చూశాడు. నువ్వు తాగుతావు కదూ, నువ్వు తాగుతావు కదూ. నీ ఇష్టం సార్, తెప్పిస్తే తాగుతా. అక్కడ కూడా తాగేద్దామని వాడు ఉద్దేశం. సో ఒక అమ్మాయి, అంటే వైఫ్ హస్బెండ్తో అంటుంది, భార్య భర్తతో అంటుంది, ఏమండి అక్కడ రెడ్ చొక్కా వేసుకుని ఫుల్గా తాగుతూ డ్యాన్స్ చేస్తున్నాడు చూడు. అవును చూశాను. ఎవరతను? ఆయన 10 ఏళ్ల క్రితం నన్ను ప్రపోజ్ చేశాడు, నేను రిజెక్ట్ చేశాను. పిచ్చివాడు, హ్యాపీగా ఇంకా ఎంజాయ్ చేస్తున్నాడు. సో వీడి పని అయిపోయింది అనమాట. సో ఈ విధంగా తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. అలాగే టీనేజ్లో ఉన్నటువంటి అమ్మాయిలు, అబ్బాయిలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక అమ్మాయిని చూస్తే పూర్వం ఆహా దొండపండు లాంటి పెదాలు, లేత గులాబీ లాంటి బుగ్గలు అని ఇలా పళ్ళతో పూలతో పోల్చేవారు. కానీ ఇప్పుడున్నారు జనరేషన్,
దేంతో పోలుస్తున్నారు చూడండి, అందమైన అమ్మాయి కనబడితే చాలు అబ్బా కత్తిరా కత్తె కత్తితో పోలుస్తున్నారు. సో వెంటనే మరి అమ్మాయిలు ఏమైనా తక్కువ తినారా, వాళ్ళు దేంతో పోలుస్తున్నారు చూడండి. ఇక్కడ అమ్మాయి అందమైన అమ్మాయి కనబడేసరికి వెంటనే అన్నారు అబ్బా కత్తిరా. మీరేమైనా తక్కువనారా, గడ్డపారలా లేరు. సో వీళ్ళు కత్తులు అంటే వాళ్ళు గడ్డపారలు అంటున్నారన్నమాట. సో ఈ విధంగా తీసుకొని కూడా మనం సరదాగా చెప్పుకోవచ్చు. అలాగే ఎవరైనా వాయిస్ ఇమిటేట్ చేస్తే మీ అందరికీ తెలుసు మిమిక్రీలో రకరకాలు, అంటే వాయిస్ ఇమిటేట్ చేయడం ఇదంతా కూడా. రీసెంట్గా నేను ఎంపీ వి హనుమంతరావు గారింటికి వెళ్ళాను. ఆయన వాళ్ళ ఇంట్లో ఏదో సత్యనారాయణ స్వామి వ్రతం ఏదో జరుగుతుందంటే ఆయన పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. ఆయన అన్నాడనమాట, నా వాయిస్ చాలా బాగా ఇమిటేట్ చేస్తాడు శివారెడ్డి, ఓసారి చెప్పవయ్య మా వాళ్లకు నా వాయిస్లో చెప్పు వాళ్ళకు అని అన్నాడు. వెంటనే ఆయన ఇమిటేట్ చేశాను. అక్కడ జరిగిన వచ్చేసారు మహేష్ బాబు గారు, ఫ్రెండ్స్ సూపర్ స్టార్ శ్రీమంతుడు మహేష్ బాబు గారికి శ్రీశ్రీ ఆడియో రిలీజ్ కార్యక్రమానికి, అలాగే నాన్నగారి స్వర్ణోత్సవ వేడుకలు జరుగుతున్నటువంటి ఈ శుభతరుణంలో స్వాగతం సుస్వాగతం, అ వెరీ వార్మ్ వెల్కమ్. సో మహేష్ బాబు గారికి వామ్ వెల్కమ్ చెప్తూ మీరు అలా చూడటం కాదు, ఒక్కసారి హాల్ టాప్ లేచిపోవాలి, విజిల్స్ అరుపులు ఆ గది లెక్క. సూపర్ సూపర్ సూపర్. సరే అయితే ఒక సెకండ్ బ్రదర్స్, నేను మీకు మీ హీరోకు మధ్యలో నిలబడదలుచుకోలేదు, నేను పక్కకి వెళ్ళిపోతాను. అయితే ఆ చెప్పాను కదా హనుమంతరావు గారు బీట్ ఒకటి చెప్పేసి వెళ్ళిపోతాను. ఆయన ఇంటికి వెళ్ళంగానే వెంటనే ఆయన అన్నాడు హలో శివారెడ్డి మంచిగున్నావురా బిడ్డ, ఏం రాబోయ్ అంత మంచిదేనా. బాగున్నాను అన్నయ్య అని చెప్పాను. అరే నీ పుట్టినరోజు ఎప్పుడు రాబోయ్. నా పుట్టినరోజు May 17 అన్నా. అచ్చా మీ పుట్టినరోజు ఎప్పుడన్నా అన్నాను. నా పుట్టినరోజు June 16. ఎప్పుడన్నా June 16. ఏ ఇయర్ అన్నా. ఎవ్రీ ఇయర్ రా పిచ్చోడా. సో ఈ విధంగా సరదాగా తీసుకొని చెప్పొచ్చు. ఆయన పాట పాడమంటే ఆయన పాట పాడాడండి, ఎలా పాడాడు చూడండి. ఎంపీ వీరమంత్ర గారు నీటిలోని చాపొచ్చి నెల మీద పడ్డట్టు పలమత గిల్లా గిల్లా కొట్టేసుకుంటుందే డార్లింగే వసిన డార్లింగే ఫీలింగే ఏంది ఈ ఫీలింగే. ఎవరు రమ్మన్నారా నీళ్ళకి వెళ్దాన్ని, నీళ్ళకి వెళ్ళి బయటకు వస్తే గిల్లగిల్ల కొట్టుకోవచ్చు చల్లగా పడుకుని వచ్చినారా చల్ కెలకత్తం కనబాద్ ఉంటా. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శివారెడ్డి గారు ఫర్ ఎంటర్టైనింగ్ ఆల్ ఆఫ్ అస్. ఓకే సో